మిమ్మల్ందర్నీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ ఈ సినిమా చిత్రంగ వేట అనే ఒక రీమేక్, అంటే మీన్ ఒక తమిళ్ ఫిలిం. ఇది నేను మొదటిసారి ఎప్పుడు 2014 రిలీజ్ అప్పుడు చూసి చాలా ఇష్టపడి ఇది నేను దానికోసం ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత అలా ఆ ప్రయత్నాల తర్వాత మరి సరే నా వేరే సినిమాలతో నేను జెంటిల్మెన్, సమ్మోహనం సినిమాలు చిత్రాలు చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టు ఒకళ్ళ దగ్గర ఉందని తెలిసి అభిషేక్ ఫిలిమ్స్, ఆయన ఆల్రెడీ శివలింగ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ పరిచయం అయ్యారు, వారు తీసుకున్నట్టు తెలిసి వారిని సంప్రదించాను. సంప్రదించినప్పుడు లేదు సార్ నేనే చేద్దాం అనుకుంటాము, మన ఇద్దరం కలిపి చేద్దాం అని అన్నారు. సో ఆ విధంగా మళ్ళా ఇది నేను ఇష్టపడి బాగా ఇష్టపడిన సినిమా మళ్ళా నా ద్వారా అంటే నా సమర్పణలో ఇది రావడం నాకు నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇక దాన్ని ఇది రీమేక్ అనే చిత్రం అని తీసుకున్నప్పటికీ దీనిలో చాలా చక్క చక్కటి అంటే ఇంప్రవైజేషన్ అంటే ఒక అద్భుతమైన ఇంప్రవైజేషన్తో గోపి గణేష్ పట్టాభి, ఇతను ఆల్రెడీ ఈ సినిమాని మేము ఈ సినిమాని చేస్తే బాగుంటుంది అంటే ఇతను ఒక కథకు ఒక కథ చెప్తానని నా దగ్గర రావడం జరిగింది. ఈ సినిమా ఇమ్మీడియట్గా చూపించి ఇది మీరు ఒక్కసారి ఈ సినిమా చూసి చెప్పండి సార్ అని చెప్పాను. కానీ అతను చూసి చాలా బాగుందని నేను సరే మీ కథ నేను తర్వాత నెక్స్ట్ సినిమాగా వింటానండి, ఇది మీరు చేయగలరా అంటే డెఫినెట్గానండి అన్నారు. అలా ఈ సినిమా ఇతని దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత హీరోల పరంగా మేము రకరకాలుగా అనుకోవటం డిస్కషన్స్ అవ్వటం జరిగి ఫైనల్గా ఇది ఈ సత్యదేవ్ ఈయన ఇతని దగ్గరికి రావటం మేము ఒకసారి దాని గురించి ఒక ప్రయత్నం చేసుకున్నాడు. ప్రయత్నం అంటే విజువల్గా కూడా కొంత దానికి మాకు చేసి చూపించి వారు చూపించిన తర్వాత సో ఇట్ హ్యాస్ ల్యాండెడ్ ఇన్ ఏ వెరీ గుడ్ ప్లేస్ అని ఆ రోజు కాన్ఫిడెంట్తో స్టార్ట్ చేసిన సినిమా చాలా నిజంగానే ఇవాళ మాకు ఆల్మోస్ట్ చిత్రం పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇది మేము రషెస్ ఫైనల్ రషెస్ చూసి రీరికార్డింగ్ కూడా అయిపోయింది. ఇక ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సెన్సారింగ్కి వచ్చి నెక్స్ట్ మంత్ సెకండ్ హాఫ్లో ద్వితీయార్థంలో డిసెంబర్ ద్వితీయార్థంలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా అద్భుతంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో దీంట్లో ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగా చేశారు. సత్య హాస్ గాట్ రియల్లీ ట్రెమండస్, సత్యదేవ్ చాలా బాగా చేశారు మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కంటే. డెఫినెట్గా మనకి తమిళ్లో చాలామంది ఒక పర్ఫార్మెన్స్గా చూస్తారు, హీరో ఓరియంటెడ్ అని ఇవన్నీ మాట్లాడుకుని చేశాడు. ఈ మధ్య కాలంలో అందరికీ సుపరిచితమైంది ఒక విజయ్ సేతుపతి. అలాంటి ఒక క్యారెక్టర్స్ కానీ అలా చేయాలన్నా కూడా మనకు అటువంటి క్యారెక్టర్ లేడే, మనకు అటువంటి వాళ్ళు వస్తే బాగుండే అని మనం అనుకున్న వాళ్ళకి ఆ కొరత ఇప్పుడు సత్యదేవన్ చూసిన తర్వాత నాకు అనిపించిందండి. 100% మనకు ఒక బ్రహ్మాండ ఇతను మనకి ఇప్పుడు రావటం మన అదృష్టం. చాలా బాగా చేశాడండి. అట్లాగే ప్రతి ఒక్క నటుడు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వంశీ గారు టెంపర్ వంశీ అని అంటారు దాన్ని, ఇప్పుడు మళ్ళీ బ్లఫ్ మాస్టర్ వంశీ అంటారేమో, అంత పెర్ఫార్మెన్స్ అండి. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి తాతన్ను మోసుకెళ్ళటం అనేది వాళ్ళిద్దరూ ఈ సత్యదేవ్ అండ్ దట్ వంశీ గారు ఇద్దరు అలా మోసుకెళ్ళిపోయారు సినిమాని. వేర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దర్స్ ప్రాజెక్ట్. మ్యూజిక్గా చెప్పాలంటే సునీల్ కాశ్యప్ గారు, ఇట్స్ ఎ చాయిస్, ఎవ్రీ చాయిస్ ఈజ్ డిజైన్డ్ బై గోపి గారు. అతను తీసుకొచ్చిన ఒక్కొక్కళ్ళు మాకు ఒక ఆణిముత్యమై, బ్రహ్మకడలి గారు కానీ నవీన్ న్యూలీ కానీ వీళ్ళందరూ మనసు పెట్టి చేసిన సినిమా. సునీల్ కాశ్యప్ గారు ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా అద్భుతం అండి, చాలా చాలా బాగుంది. రీరికార్డింగ్ పరంగా కానీ రీరికార్డింగ్ చేస్తుంటప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నాం మేము. ఇట్స్ గోయింగ్ టు రాక్. ఆల్రెడీ మేము చాలా ఒక సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నంత ఆనందాన్ని నాకు ఇప్పుడే ఈ సినిమాని మాకు ఇచ్చింది. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ద ప్రాజెక్ట్. చాలా త్వరలో మీ ముందుకు వస్తున్నామండి. పేరు పేరున అందరికీ మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. రమేష్ పిళ్ళై గారు కూడా ఇది తెలుగులో ఇక కొత్తగా ఈ చిత్రం ద్వారా నుంచి అంటే ఒక శివలింగాన్ని డబ్బింగ్ సినిమానితో పరిచయం అయినప్పటికీ ఒక స్ట్రైట్ సినిమాతో ఎంటర్ అవుతున్నారు ఆయన. ఆయనకి ఇది ఒక చాలా పెద్ద, దీనికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఆయనకు అవుతుంది. ఫ్యూచర్లో ఎన్నో మంచి ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇక్కడ ఆయన ప్రస్తుతం వేరే పనుల వల్ల రాలేకపోయారు. సో ఒక దీన్ని ప్రజెంట్ చేస్తున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. ఐ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అవుట్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అపాన్ అ టైమ్ రోమియోని ఒక సినిమా వచ్చింది, అలాగా చెప్పాల్సి వచ్చిందండి. సో ఆ చిత్రం ద్వారా గోపి గణేష్ గారు పరిచయం అయ్యారు నాకు అన్నయ్య. సో దాని ద్వారా నేను అన్నయ్యని కలవడం జరిగింది. సో అక్కడి నుంచి మా ట్రావెల్ అన్నతమ్ముల సంబంధంలాగా సరదాగా సాగుతూ మళ్ళీ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ ద మూవీ బ్లఫ్ మాస్టర్ అనే పేరుతో
రావటం జరిగిందండి. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, నేను ఎక్కువ ఏది మాట్లాడినండి, వెరీ మచ్ ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైం. థ్యాంక్స్ టు శివలంక కృష్ణప్రసాద్ గారు, అలాగే థ్యాంక్స్ టు రమేష్ పిల్లె గారు ఫర్ బిలీవ్ ఇన్ మై స్టఫ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ టు ఆల్ యాక్టర్స్, యాక్టర్ అండ్ యాక్టర్స్, దే హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్. కష్టపడ్డాం, లెట్స్ సీ ద ఫ్రూట్స్ ఆఫ్టర్ రిలీజింగ్ ద మూవీ. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండి. అండ్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అ బ్యూటిఫుల్ ఛాన్స్ అగైన్. ఇక అంత ప్రేక్షకుల మీద ఉంటుంది. సో ఐమ్ జస్ట్ హోపింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ హిట్ యాజ్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. రోమియో సినిమా తర్వాత నేను చాలా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవ్వడం, ముందుకెళ్ళడం, ఆగిపోవడం ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒక్కో అంటే ఇండస్ట్రీకి ఒక్కొక్కలో ఏదో అంటే ఒక్కొక్క విషయంతో వస్తారు. మంచి సినిమాలు తీయాలనే విషయంతో వచ్చాను నేను. ఫస్ట్ అంతా నేను నాకు చాలా ఇష్టమైన ఫోటోగ్రఫీని వదిలిపెట్టి దీనికి వచ్చాను. అంటే ఒక మంచి సినిమా, మంచి సినిమా అంటే మనం చెప్పే సినిమా వల్ల సంథింగ్ ఎంతో కొంత అది దానికి సైజు లేదు, ఎంతో కొంత మంచి జరగాలి సొసైటీలో అనేది నాకు చాలా ఉండే. ఈ మధ్యలో ఇప్పుడు ఈ ఫిల్మ్ ఏదైతే శివలంక కృష్ణప్రసాద్ గారిని కలిసినప్పుడు ఈ సత్రంగి పెట్టే ఫిల్మ్ ఏదైతే నాకు చూడమని ఇచ్చారో, ఆ ఫిల్మ్ చూసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ టేస్ట్కి అంటే చేయడానికి, అంటే వాళ్ళు ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, అంటే ఇప్పుడు ఈ సినిమా చేయడానికి ఈయన కానీ శివలంక కృష్ణప్రసాద్ గారు కానీ రమేష్ విప్లయ్య గారు కానీ వాళ్ళు చాలా ప్రేమించి ముందుకు వచ్చారనమాట. అయితే ఫస్ట్ నేను ఫిల్మ్ని చూసిన తర్వాత దీన్ని ఒరిజినల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హెచ్ వినోద్ని కలవాలని చెప్పాను. ఇమీడియట్లీ నన్ను ఆయనతో కలిసే అవకాశం కల్పించారు నాకు. నేను చెన్నైలో ఆయన కలిసినప్పుడు అతను యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా నాకు ఎక్కడ కనెక్ట్ అయినంటే ఈ సినిమా రిలీజ్ అయిన 6 మంత్స్ తర్వాత చెన్నైలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్ వినోద్ని పిలిచి తనకు ఒక అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ 2 నెంబర్ బిజినెస్ అనేది సొసైటీలో చాలా ఎక్కువైపోయింది, అది ఒక ప్యారలల్గా అదొక బిజినెస్ నడుస్తుంది. అంటే లిబో కాయిన్ అని, రైస్ పుల్లింగ్ అని, ఈ కరక్కాయలని, చింతపిక్కలని చాలా సిల్లీగా ఉంటాయి మనకి చూడడానికి. దీని మీద కొన్ని 100 కోట్ల రూపాయలు మోసపోతున్నారు ఎవ్రీ మినిట్. అయితే ఇలాంటి క్రైమ్ అంటే ఇలాంటి ఈ టైప్ జరుగుతున్న ఈ ఫ్రాడ్స్ ఏమైతున్నాయో ఇవి 6 మంత్స్ తర్వాత అంటే ఆల్మోస్ట్ 40-50% అలాంటి క్రైమ్ రేట్ పడిపోయింది అనమాట. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ ఫిల్మ్ అంత అంటే ఇప్పుడు అది బహుశా 6 నెలల తర్వాత మా సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ అవ్వచ్చు, కానీ కొన్ని రోజులు దాని ఎఫెక్ట్ చూపించింది దాని మీద ఈ సినిమా. అక్కడ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి దానికి అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చినప్పుడు అది నాకు చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అంటే ఆ హెచ్ వినోద్ అనే పర్సన్ కూడా చాలా నైస్ హ్యూమన్ బీయింగ్ అనమాట. అంటే సొసైటీ గురించి అంటే తనతోనే ట్రావెల్ అయిన 3 డేస్ కూడా సొసైటీ అనేది కనిపించింది. అంటే ఈ ఫిల్మ్ ఏదైతే బ్లఫ్ మాస్టర్ అనేది ఉందో ఇండైరెక్ట్గా సెటైర్, అంటే ఎక్కడైతే అత్యాశ పడుతూ ఉంటారో అక్కడ బ్లఫ్ మాస్టర్లు పుడతానే ఉంటారు. అంటే ఈ సినిమా ఇక్కడ కూడా ఇప్పుడు మన చుట్టూ ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే ఇది యూనివర్సల్గా జరుగుతున్నది అంతా. మన కళ్ళ ముందు రోజు మనం న్యూస్ పేపర్ చూస్తాం, న్యూస్ చూస్తాం, టీవీ చూస్తాం, అది చూస్తున్న ప్రతి దాంట్లో మనకు అనిపించేది ఇదే ఏదో ఒక పేజీలో. ఎంత సిల్లీగా ఉంటుంది అది అసలు. అన్న ఇది కనీసం మా సినిమా తర్వాత కొన్ని రోజులన్నా స్టాప్ అయితే మేమందరం సక్సెస్ అయినట్టు అని అది అక్కడ మేము కనెక్ట్ అయ్యి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చిందండి అంతా సబ్జెక్ట్ అంతా కూడా ప్రతి పేపర్లో మనం రెగ్యులర్ చూసేది అంతా. దీన్ని ఒక పిక్చర్ ఫార్మాట్లో తీసుకురావడానికి చాలా బాగా సెట్ అయిందండి. మెయిన్ దీనికి ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి శివలింగ కృష్ణప్రసాద్ గారికి, రమేష్ పిల్లయ్య గారికి నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. నమ్మి నా మీద ఇంత ఇది వదిలిపెట్టినందుకు. ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో బ్లఫ్ మాస్టర్ కింద మీరు సత్యదేవని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. తన భుజాల మీద తన షోల్డర్ మీద సినిమా పట్టుకుని వెళ్ళాడు. నేను ఈడియట్ సినిమాకి పనిచేశానండి. ఈడియట్ సినిమాకి అప్పుడు పురి సార్కి రవితేజ అన్ని చూసినప్పుడు ఎంత నేను లొకేషన్లో నేను అస్టాండర్డ్గా పనిచేసినప్పుడు అనుకున్నాను అనమాట, బా ఇలాంటి ఆర్టిస్ట్ దొరుకుతాయని చెప్పి. నాకు నిజంగా నేను ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను అనమాట. సత్యదేవన్ చూసినప్పుడు నా అంటే నేను అనుకున్న కథని షోల్డర్ మీద పట్టుకుని పరిగెట్టాడు. అలాగే సేమ్ టైంలో నాకు సునీల్ కశ్యప్ తను నాకు అంటే ఇద్దరు ఒక కొడుకు పుట్టలేదు అంతే అంత మెయిన్ అంత అద్భుతమైన మ్యూజిక్ నాకు ఇచ్చాడు. తర్వాత దాశరథి శివేంద్ర ఫోటోగ్రఫీ సైడ్ తను ఇప్పుడు మీరు ఇంతవరకు శివేంద్ర సినిమాలకి ఈ సినిమాలకి అద్భుతమైన ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీస్ వస్తారు దీంట్లోనే.
అంటే ఆ టేస్ట్ అనేది చాలా దగ్గరగా ఉండడం వల్ల చాలా అద్భుతంగా విజువల్గా చాలా అద్భుతంగా అంటే సెకండ్ హాఫ్ మెయిన్గా ఇప్పుడు బయట ఇప్పుడు ఎవరెవరైతే చూసారో అందరూ విజువల్ గురించే మాట్లాడుతూ ఉన్నారనమాట. దానికి చాలా థ్యాంక్ యూ శివ. తర్వాత ఓంశీ, తర్వాత మా బ్రహ్మ, మా డాలింగ్ అందరూ కూడా మొత్తం నాకు వాళ్ళ సైనించి వాళ్ళు ముందుకు వచ్చి చాలా హెల్ప్ చేశారండి. అల్టిమేట్గా నేను కోరుకుంటుంది అదేనండి, అంటే ఈ ప్రాజెక్ట్ వన్స్ ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయిన తర్వాత ఈ సొసైటీలో జరిగే బ్లఫ్ అనేది ఏదైతే ఉందో కొంతవరకు మా సినిమా కనీసం ఎఫెక్ట్ చూపించి అంటే మారాలి సార్, ప్రతి ఒక్కరు మారాలి డెఫినెట్గా. అంటే ఆ మార్పు అనేది కనీసం అది ఒక రోజా రెండు రోజుల ఆరు నెలల ఎంతో కొంత కలిపి కనిపి అప్పుడు మేము సక్సెస్ అయినట్టు నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్లఫ్ మాస్టర్ ఫిల్మ్ గురించి నేను చాలా చాలా చెప్పేది ఉంది, అంటే ఇది ఒక ఫైవ్ మినిట్స్లో చెప్పే స్టోరీ, ఐ మీన్ ఫైవ్ మినిట్స్లో చెప్పేది కాదు, బికాస్ ఎమోషనలీ నేను ఈ సినిమాకి చాలా కనెక్ట్ అయి ఉన్నాను. అంటే ఈ సినిమా చాలామంది పిల్లర్స్ ఉన్నారండి, అలా కొంతమంది పిల్లర్స్లో ఐ మీన్ కొన్ని పిల్లర్స్లో గోపి అన్న, శివలింగ కృష్ణప్రసాద్ గారు, రమేష్ పిల్లయ్య గారు, అలాగే సునీల్ అన్న, నవీన్ నూలి అన్న, బ్రహ్మన్న, లైక్ ఎవ్రీ వన్, వాళ్ళందరి గురించి నేను మాట్లాడాలి, కాకపోతే టైం ఎంత ఉందో నాకు తెలియదు కానీ, బట్ కొంతమంది గురించి అయితే మాట్లాడతాను. ఒకటి మెయిన్ ఫస్ట్ బ్లఫ్ మాస్టర్ అనే నా ఈ జర్నీ గురించి మాట్లాడాలి అంటే మెయిన్ ఒక వ్యక్తి గోపి అన్న. నన్ను నేను ఒక పర్సనల్లీ మన మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, నా పైన నాకు ఆయనకున్న కాన్ఫిడెన్స్ చూస్తే ఏంటి నేను నిజంగా నాలో ఎంత ఉందా, ఏంటి ఇంత ఫీల్ అయిపోతాడు నా గురించి అని అనుకునేవాడిని ఇప్పుడు. అంటే ప్రతిసారి ఈ సినిమాలో నన్ను ఎలాగైనా తీసుకురావాలని ఆయన నిజంగా ఎంత ట్రై చేశాడంటే లిటరలీ నేను నా ఫిల్మ్ కెరీర్ గురించి అంత ట్రై చేసి ఉన్నాను, ఆయన అంత ట్రై చేశాడు. అండ్ అది చాలా అంటే అలాంటి ఒక వ్యక్తి నన్ను సపోర్ట్ చేయడం మనకి ఎర్లీ, అంటే నేను ఎవరో చాలా తక్కువ మందే తెలుసు, ఇంకా నేను ప్రూవ్ చేసుకోవడం చాలా ఉంది, బట్ ఆయన ఆల్రెడీ నన్ను ఓకే సత్య ఏదో చేస్తాడు గ్యారంటీ అని నమ్మి, అంటే మాది ఇంకో వేరే ఫిల్మ్తో స్టార్ట్ అవ్వాల్సింది మా జర్నీ, బట్ అన్ఫార్చునేట్లీ దట్ డింట్ టేక్ ఆఫ్. కానీ మళ్ళీ పిలిచి ఇలాగ శివలింగ కృష్ణప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు డార్లింగ్ నీతో ఒకసారి కలుస్తారు నువ్వు ఒకసారి మాట్లాడు అంటే కృష్ణప్రసాద్ గారు నన్ను కాలడం ఏంటి, అండ్ చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయనతో నేనుంది చేస్తానన్న వద్దులే అంటే లేదు నువ్వు రా అని తీసుకుని వెళ్ళి కల్పించి తర్వాత. అండ్ సెకండ్ పర్సన్ కమింగ్ టు కృష్ణప్రసాద్ గారు, అంటే ఆయన అంత పెద్ద ప్రొడ్యూసర్ అయి ఉండి లైక్ అన్ని సక్సెస్ఫుల్ హిట్ ఫిల్మ్స్ ఇచ్చి నాతో అంటే లైక్ యట్ టు ప్రూవ్ అనే ఒక పర్సన్తో ఒక ఫిల్మ్ చేయడం నిజంగా ఆయన అండ్ సీరియస్లీ ఇండెప్టెడ్ టు శివలింగ కృష్ణప్రసాద్ గారు, అంటే నేను చెప్పలేను, అంటే ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ అంత పెద్ద ప్రొడ్యూసర్తో నేను ఫస్ట్ టైం చేయడం, హీ వాజ్ దేర్ రైట్ త్రూ ద ఫిల్మ్ మా కోసం, ఐ మీన్ ఆయన మేము అంటే నేను గోపన్ మాట్లాడుకుని కూడా ఒకటే అంటాం, హీస్ ఆర్ కవచం, యూనో లైక్ హీ టేక్స్ ఆల్ ద మా కోసం ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు మా క్రూ అంతటికి కృష్ణప్రసాద్ గారు. అండ్ నిజంగా ఈ సినిమాలో ఆయనతో పాటు ట్రావెల్ అవ్వడం నిజంగా చాలా చాలా అదృష్టం, అండ్ శ్రీదేవి మూవీస్ అసోసియేట్ అవ్వడం నిజంగా చాలా అదృష్టం. అట్ ద సేమ్ టైం రమేష్ పిల్లయ్య గారు ఫస్ట్ టైం హీస్ వెంచరింగ్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎక్కడ అంటే లైక్ హీస్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్, ఐ మీన్ ప్రతి మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఫిల్మ్కి. ఆయన కూడా ఆ సినిమా ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు సినిమాని చూసి చాలా లవ్ చేసి ఈ సినిమాని తెలుగులో తీయాలి ఎలాగైనా చేయాలని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ పిల్లయ్య గారు. అట్ ద సేమ్ టైం అలా కొంతమంది సునీల్ అన్న అద్భుత మ్యూజిక్ మేము విన్నాం ఆల్రెడీ, ఆబ్వియస్లీ వింటాం కదా, అదర్ కొట్టేసాడండి మామూలు లేదు సునీల్ గారు. ఐ థింక్ అంటే ఆయన చాలా మంచి సినిమాలు చేశాడు కానీ నా ఫిల్మ్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఫీల్ అవుతాను. ఈస్ గివెన్ ద బెస్ట్ మ్యూజిక్ టు అవర్ ఫిల్మ్, బెస్ట్ మ్యూజిక్ టు అవర్ ఫిల్మ్. అలాగే శివన్న ఇంత అందంగా నేను ఏ సినిమాలో కనపడలేదు, ఇది చూసుకుంటే విజువల్స్ విజువలీ ఎస్థెటిక్లీ ఈస్ గివెన్ ద బెస్ట్ అవుట్పుట్ శివన్న. అలాగే బ్రహ్మన్న అంటే ఆయన ఎన్నో పెద్ద సినిమాలు చేశారు, అలాగే మేము ఆల్రెడీ 41 డేస్ అనే ఫిల్మ్ చేసాం శివ బ్రహ్మన్న నేను, అలాగే అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ సినిమా కూడా చేస్తున్నాం. వంశీ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, వాడు ఈ సినిమాలో అగైన్ ఇందాక అన్నట్టు టెంపర్ వంశీ అంటారండి, నౌ ఐ థింక్ హీల్ బీ బ్లఫ్ మాస్టర్ వంశీ ఫర్ ష్యూర్. నవీన్ నూలి గురించి నేను ఇంకా ఆయన
ఈజ్ నోన్ యాజ్ ద బిగ్ ఫిల్మ్ ఎడిటర్. మా సినిమాకి నిజంగా నవీన్ ఈజ్ అ వెరీ బిగ్ ఎడిషన్. ఇందాక అన్నట్టు జెట్ రాకెట్ అన్నదానికి అది ఆ పదం వచ్చిందంటే అది బికాస్ ఆఫ్ నవీన్ నూలి. అలాగే స్వరూప్ అండ్ చైతన్య, బ్రహ్మాజీ గారు, ఆదిత్య మెనన్ గారు, అలాగే ఇంకొంతమంది యాక్టర్స్, నందిత శ్వేత ఫీమేల్ లీడ్, షీఈస్ గివెన్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా అదర్ కొట్టేసింది. ఇంకా అంటే ఇంకా ఐ మీన్ ఇంకా మేము చాలా బోల్డ్ ఈవెంట్స్ ఉంటాయి అప్పుడు ఎక్కువ మాట్లాడతాను, బట్ సీరియస్లీ వన్స్ అగైన్ గోపి అన్న నన్ను ఇంత నమ్మి నన్ను నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చి ఎలాగైనా ఈ ప్రాజెక్ట్లో నేను ఉండాలని కోరుకున్నందుకు నిజంగా నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ శివన్ కృష్ణప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ థింగ్ ఐ కెన్ సే, నేనంటే ఈ ఫిల్మ్ మట్టుకు మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం నేనంటే ఐ థింక్ చాలామంది నాకు ఇందులో ఫ్రెండ్స్ ఉన్నారు, దే బిన్ సీయింగ్ మీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఎప్పుడైనా ఒక సినిమా మంచి సినిమా చేయాలి వీడు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నేను గర్వంగా చెప్పగలను ఏంటంటే ఈ సినిమా మీకు దట్స్ ద రిజల్ట్. నేను ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు ఐ థింక్ ఇది ఒకటి అవుతుంది. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.